శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 అక్టోబర్ నెలలో ఈ నెల 17వ తారీఖు దాటిన తర్వాత, అంటే ఇవాళ 19వ తారీఖు, ఈ 17వ తారీఖు దాటిన తర్వాత ఇక ధనుస్సు రాశి వారికి గోచార మాస ఫలితాలు, అంటే 17వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉండేటువంటి కాలంలో, ఈ మధ్యన ఉండేటువంటి ఈ సమయం అంతా కూడా ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ 17వ తారీఖు నాడు రవి ధనుసు రాశి వాళ్ళకి భాగ్యాధిపతి అయిన రవి లాభస్థానంగా చెప్పుకునేటువంటి తులారాశిలోకి నీచ స్థానంలోకి ప్రవేశం చేశాడు. ఈ నీచ స్థానంలోకి ప్రవేశం చేసిన రవి మరలా మనకి 22వ తారీఖున కుజుడు ధనుసు రాశికి పంచమ కోణాధిపతి యయాధిపతి అయిన కుజుడు కూడా ఈ యొక్క లాభస్థానంగా చెప్పినటువంటి తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తాడు. కన్యారాశి నందు సంచారం చేసే కుజుడు. తదుపరి బుధుడు ఇక రాజ్యస్థానంలో కర్మక్షేత్ర స్థానం అందు దశమ కేంద్రాధిపతి ఉచ్చక్షేత్ర కదిలే సంచారం చేయటం. ధనుసు రాశికి ముఖ్యంగా 2వ ఇంట గురుని యొక్క సంచారం సువర్ణమూర్తిగా, అలాగే శని కూడా రజతమూర్తిగా సంచారం చేయటం. ధనుసు రాశికి 6వ ఇంట రాహు యొక్క సంచారం, ఈ గ్రహముల యొక్క సంచార కాలంతో పాటుగా నీచస్థానంలో సంచారం చేసేటువంటి రవి అలాగే కుజుల యొక్క సాంగత్యము ఈ గ్రహాల యొక్క కలయిక చాలా అత్యంత అద్భుతమైన విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వబోతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార హోదా అని చెప్తూ ఉంటాం. అంటే మీరు ఊహించుకోని విధంగా ఈ 17వ తారీఖు నుండి చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి అత్యంత అద్భుతమైన ఉన్నతమైన స్థితి కలిగే అవకాశం, అధికార పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ గ్రహశని మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా అనుకూలతలు కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ రంగంలో ఉండేటువంటి వారికైనా సరే, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ కనబడుతున్నాయి, ఉన్నత అధికార పదవి యోగం కనబడుతోంది. వ్యాపారస్తులు కనుక చూసుకుంటూ ఉంటే చాలా అత్యంత అద్భుతమైన వ్యాపారం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. ఇంకా చూసుకుంటూ ఉంటే మీరు చేసే ప్రతి పని ఎందు కూడా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గురుడు మీకు వక్ర మార్గాన్ని వదిలిపెట్టి సాధారణ స్థితితో సంచారం చేస్తున్నాడో, నీచస్థానం గతులైనప్పటికీ ద్వితీయ స్థానం గోచారం ప్రకారంగా గురుని యొక్క స్థితి సంచార స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దానికి తోడుగా దశమ కేంద్ర స్థానంలో కేంద్రాధిపతి అయిన బుధుడు కూడా ఉచ్చక్షేత్ర గతిలో సంచారం చేస్తున్న కారణం చేత ఉన్నతమైన అధికార పదవి వచ్చే అవకాశం కనబడుతున్నది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా ఈ మాసంలో చాలా సులువుగా అవలీలగా అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ధనుసు రాశి వారు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఈ యొక్క కాలం 13 రోజుల కాలం 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 13 రోజుల కాలము ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చును. అన్ని రకాల వ్యవహార అనుకూలతలు కనబడుతున్నాయి. అలాగే మీ ఇంట శుభకార్యక్రమాలు నిర్వహణ చేసేటువంటి అవకాశం కనబడుతున్నది. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాము ప్రారంభం చేద్దాము అని ఊహించుకుంటే కనుక ఆ పని మీకు చాలా సక్రమంగా, అంటే లాభస్థానంలో రవి యొక్క సంచారము, లాభస్థానంలో కుజుని యొక్క సంచారం, 22వ తారీఖు నుంచి కుజుని యొక్క ప్రవేశం కూడా తులారాశిలోకి ఈ సంచార స్థితి, అంటే ధనుసు రాశికి అన్ని రకాల గ్రహస్థులు యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ శుక్రుడు యోగిస్తున్నాడు, శని గురుడు యోగిస్తున్నాడు, రాహువు యోగిస్తున్నాడు, బుధుడు దశమ కేంద్రాధిపతి స్వక్షేత్ర స్థానగతులే ఉచ్చక్షేత్రగతులే సంచారం చేయటం, భాగ్యాధిపతి నీచస్థానంలో ఉన్న లాభస్థానంలో సంచారం చేయటం, గోచార ప్రకారంగా లాభస్థానంలో ఏ గ్రహస్థితైనా యోగిస్తూ ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఏ ఆధిపత్యము పంచమ కోణాధిపత్యం వచ్చిన కుజుడు లాభస్థానగతులే జామిత్ర యోగంతో రవి కుజుల యొక్క కలయికతో సంచారం చేయటం, ఇవన్నీ కూడా ఉన్నతమైన స్థితిని కల్పించడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుసు రాశి వారికి. కాబట్టి మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి సత్వరమే ప్రారంభం చేయండి. సత్వరమే ప్రారంభం చేస్తే కనుక ఆ పనుల యందు విజయాన్ని అందిపుచ్చుకొని చక్కని సదవకాశాలు రాబట్టుకుని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. మీ ఇంట వివాహ శుభ ప్రయత్నాలు ఏదైనా చేయదలుచుకుంటే చక్కగా ప్రయత్నాలు చేయవచ్చును. అటువంటి ప్రయత్నాల ఎందుకు కూడా అభివృద్ధిని సాధించి
ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి సుమా అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కనుక చూసుకుంటూ ఉంటే మంచి చదువు కనబడుతున్నది. చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు ద్వితీయ స్థానమందు గోచారం ప్రకారంగా సంచారం చేయటం, సౌరమూర్తిగా సంచారం చేయటం, అలాగే మీ మాటకు విలువ పెరగటం, ధన కుటుంబాకారుడైన శని కూడా రజతమూర్తిత్వం సంచారం చేయడం కారణం చేత ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అద్భుతాలు సృష్టించే అవకాశము, అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంది సుమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎవరో కూడా అశ్రద్ధ చేయకండి. ఏ రంగానికి చెందిన వ్యక్తులైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, చక్కగా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతున్నది. ఎడ్యుకేషన్ కోసం విదేశాలకి ప్రయత్నాలు చేస్తే చక్కగా విదేశాలకు ప్రయత్నాలు చేయండి, చక్కని యూనివర్సిటీలో మీకు ఈ యొక్క చదువు కోసం సీటు దొరికే అవకాశం కనబడుతున్నది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులకైనా సరే ఉన్నత అధికార పదవి యోగం కనబడుతున్నది. వ్యాపార వర్గంలో వారికి కూడా మీకు అద్భుతమైన లాభాలు సాధించే అవకాశం కనబడుతుంది. అలాగే నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనబడుతుంది. అన్ని రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి సుమా అని చెప్పని ఈ ధనుసు రాశి వారికి అక్టోబర్ 17 తారీఖు నుంచి 30 తారీఖు ఉండే గ్రహములక సంచార కాలాన్ని బట్టి మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన రోజుల్లో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, సరైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ జాతక పరిశీలన చేయించుకోండి. మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి, జాతక పరిశీలన చేయించుకుని నేను ఏదైనా దోషాలు పరిహారాలు తెలియజేస్తే ఆ దోష పరిహారాలు కూడా చేయించుకుని మంచి భవిష్యత్తును పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న ధనుసు రాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.